ఎన్టీఆర్ మార్గంలో కుంగిన నాలాను మళ్లీ పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగారు జీహెచ్ఎంసీ సిబ్బంది. యుద్ధ ప్రాతిపదికన నాలాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఓవర్ టు దినకర్. ఎన్టీఆర్ మార్గంలో కుంగిన నాలా ఏదైతే ఉందో దాన్ని మరమ్మతులు చేయడానికి వాటర్ బోర్డ్ అధికారులు రెడీ అవుతున్నారు. దాదాపు యుద్ధ ప్రాతిపదికన దీన్ని రెడీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొదట దాదాపు ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక మేర దాదాపు ఒక 1x1m మేర కూలినటువంటి కుంగినటువంటి నాలా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం దాన్నంతా జేసీబీలు తీసుకొచ్చి దాని ద్వారా దీనికి ఎంత మేర మరమ్మతులు చేయాల్సిన దానిపైన వాటర్ బోర్డు అధికారులు మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇది ఏ కాలం నాటిది, దీనికి సంబంధించి మ్యాప్ ఎలా ఉందో అన్న దానికి సంబంధించి కూడా అధికారులు రామేశ్వరరావు గారు మొత్తం దాంతోపాటు ఆయన టీం అంతా కూడా రెడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాదాపు ఏంటి సార్, ఎలా పరిస్థితి ఉంది, దీన్ని ఎన్ని రోజులు మీరు ఇది రీస్టోర్ చేసే అవకాశం? ఇప్పుడు ఈ వర్క్ మాత్రము ఇప్పుడే మేమంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. అయితే ముఖ్యంగా ఇది 800 mm డయామీటర్ పైప్ లైన్. ఇది మాకు ఇక్కడ ఒక మాన్యువల్ లోపల మొత్తం ఫ్లో ఎక్కువ వచ్చింది. నైట్ అనుకోకుండా 3 అవర్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉండి ఆ ఫ్లో ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ వన్ ఆఫ్ ద మాన్యువల్ డ్యామేజ్ అయిందని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు వాటర్ తగ్గుతూనే కానీ కరెక్ట్గా మాకు ఆ ఇన్వెస్టిగేషన్ మాన్యువల్ లేకుంటే పైపా అనేది మాకు తెలుస్తుంది. ఒక గంట లోపల ఫ్లో తగ్గుతుంది, వాళ్ళు డైవర్ట్ చేయడం ప్రారంభించినాము. ఒకవేళ మొత్తం వాటర్ తగ్గినప్పుడే మేము ఇమీడియట్గా పని కంప్లీట్ స్టార్ట్ చేస్తాము. చేసేసి ఒక సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా మేము అన్ని విధాల ప్రయత్నం చేసి మినిమం ఒక 5 to 7 డేస్లో కంప్లీట్ చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఏంటి దాని యొక్క డయాగ్రామ్స్ కానీ ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్. 1800 mm ఆర్సీసీ పైప్ లైన్. ఇది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేసిండు. ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు వరకు ఈ లైన్ మేము ఎప్పుడు కూడా ఇంతవరకు రిపేర్ చేయలేదు. కంప్లీట్గా రోడ్ దీనిపైన మాన్యువల్స్ అన్ని కూడా కవర్ అయిపోయినాయి. బీటీ రోడ్ వేసిండు. ఆ రోడ్ కూడా మాకు ఎన్నోసార్లు ట్రై చేసి కూడా మాకు ఐడెంటిఫై చేయడం మాకే కష్టం అయిపోయింది. ఈ రోజు ఈ విధంగా పోయినందుకు మాకు ఇక్కడ ఏమైనా ఉందని మాకు ఐడెంటిఫికేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఆ డ్రాయింగ్ కూడా తెచ్చి చూసినాము. చూస్తే ఇక్కడ మాన్యువల్ ఉందని మాకు తెలుస్తుంది. కాబట్టి ఆ మాన్యువల్ను ఇప్పుడు వాటర్ తగ్గిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఆర్సీసీ మాన్యువల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ చూస్తే ఎక్కడి నుంచి ఉంది ఈ మాన్యువల్కి సంబంధించి కానీ ఇది ఎక్కడ ఎండ్ అయ్యే అవకాశం? ఇదంతా కూడా వాటర్ అంతా కూడా అంబర్పేట ఎస్టీపీ చేరుకోవాలి. ఇది ఈ వాటర్ అంతా కూడా ఈ కలెక్ట్ అయిన ఏమైనా అనమాట. ఇక్కడ మొత్తము ఈసుఫ్గూడ, సంజయరెడ్డి నగర్, బల్కంపేట, పార్ట్ ఆఫ్ ఏది ఆనంద్ నగర్, టోటల్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఎస్టీపీ అంబర్పేటలో ఉన్న ఎస్టీపీ చేరుకుంటుంది. వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలు గత వారంలో వారం కింద జరిగాయి. ఆ ప్లెజర్ కూడా ఎక్కువ కావడం మూలంగా ఇలా జరిగింది. అదంతా ఏం లేదు, భగవంతుడు ఇంకా నయ్యం వినాయకుడు దేవాలయ అప్పుడు వరకు ఏం కాలేదు. ఆ తర్వాత భగవంతుడు వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసిండు. కాబట్టి మేము ఫ్యూచర్ ఇలా కాకుండా అన్ని మాన్యువల్స్ ఓపెన్ చేసి అన్ని మాన్యువల్స్ కూడా ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పుడే దాన్ని స్ట్రెంథనింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రోడ్లకు సంబంధించి ఈ ప్రాంతంలో మొత్తం అంతా ఇంకా ఏమన్నా ఇలాంటివి ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఇలా బలహీనంగా ఉన్నారు. ఇక్కడ ఇటువంటి ఒక మాన్యువల్ ఉన్నాయి కదా, ఇంకా మాన్యువల్స్ ఉన్నాయి. ఆల్ మాన్యువల్స్ కూడా ఐడెంటిఫై చేసి ఆ మాన్యువల్స్ కూడా స్ట్రెంథనింగ్ చేస్తాం. ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఎన్ని మాన్యువల్స్ ఉన్నా మేము అంతే మొత్తం కూడా వాటిని అన్నిటి కూడా స్ట్రెంథనింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఇంకా క్లీన్ చేయడానికి కానీ సెటరైట్ చేయడానికి వ్యవస్థ సెటరైట్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? హైదరాబాద్కి ఏం చెప్తారంటే దీనివల్ల ఎవరికేం ఎఫెక్ట్ లేదు. మా ఎస్టీపీ లాగా డైవర్ట్ చేస్తాము, ఆ నాలలో కూడా డైవర్ట్ చేస్తాము. ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ ఏరియా ట్రాన్స్పోర్టేషన్కి మాత్రము అందుకే వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్గా మేము చేయడానికి ఈ రోజు నైటే మేము ప్రారంభిస్తాం. వరకు ఎంత తొందరగా అంటే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క టాస్క్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్టీఆర్ మార్గంలో ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఇన్నాళ్ళు 2-way లో ఇటు పోవాల్సినటువంటి వెహికల్ అన్నింటినీ కూడా బంద్ చేయడంతో ఒక మార్గంలోనే అటు 2-way సెట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ట్రాఫిక్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు దాదాపు ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కూడా కొలాప్స్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు జేసీబీలతో వర్క్ కూడా పూర్తి చేసినటువంటి సందర్భం ఉంది. 11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి యాక్టివా మీద వస్తూ ముందట ఉదయం కనిపించినటువంటి హోల్స్ మీద స్కిడ్ అయి పడడంతో అతను అది లోపలికి కుంగిపోయింది. ఆ తర్వాత నిదానంగా మొత్తమంతా కుంగడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉందని చెప్పి ఒక సింబాలిక్గా పెట్టడం సైనేజ్ బోర్డులు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారులంతా కూడా అలర్ట్ అయిన తర్వాత ఇది మొత్తం దీన్ని రెన్యువేషన్ చేసి సాధారణ స్థాయికి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఒక మార్గం హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్గం ద్వారా ప్రయాణించాలనుకున్న వాళ్ళకంటే ఏదైతే ఈ మార్గం ఉందో దీని ద్వారా ప్రయాణించాలనుకున్న వాళ్ళంతా కూడా మరో వారం రోజుల పాటు వేచి ఉండక తప్పదని చెప్పి వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క హోల్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రిస్టోర్ చేసి
जना अगूल रोड मारस्मन वाटर बोर्ड अधिकार अच्छे पेन प्रमादम तपिंद गत वारम रोजल कलांट दुर्घटन एदना जरिए दादापू एंक निमज्जनोत्सव जरगाई वेला वाहना इंदो वाई लक्षला मंद भक्त रोड पाराड़ आ सदर्भंग प्रमादम जरिए उंटे अभी वर्णिंचरानि मनं चेप्पुकोवच्चु अयिते अलांटि पेनु प्रमादालु एमी जरगकपोवडं मूलंगा इदि भारी वर्षालु कुरिसिन नेपथ्यंलो इलांटि म्यान् होल्स् बयटपडडं मूलंगा कूडा वीटिनि सेटरेट् चेसुकोवडानिकि तमकु अवकाशं अनि चेप्पि कूडा वाटर् बोर्डुकु संबंधिंचिनटुवंटि अधिकारुलु చెప్పడం జరుగుతుంది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి మ్యాన్ హోల్స్ ఎలా ఇంకా ఎన్ని ఉన్నాయి అన్న దానిపైన కూడా వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు కూడా లెక్కలు కడుతున్నారు కెమెరామెన్ నర్సింగ్ తో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్